భద్రాద్రి కోత్ತೆవడమ్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతరో యూత్ ఆధ్వర్యంలో దశాబ్ది వేడుకల సందర్భంగా కొత్తగూడెం బస్టాండ్ సెంటర్లో ఎలక్ట్రాన్ ప్రొజెక్టర్ ఏర్పాటు చేశారు. అందులో సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధిని ఏ విధంగా జరిగిందన్న దానికి సంబంధించిన చిత్రపటాలను ఏర్పాటు చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సాధించిన అభివృద్ధి పనులపై దశాబ్ది వేడుకల సందర్భంగా కొత్తగూడెం యూత్ పినపాక ఎమ్మెల్యే జిల్లా అధ్యక్షులు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి యూత్ కార్యకర్తలు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కేసీఆర్ చేసిన అభివృద్ధి పథకాలపై కొనియాడారు. అందులో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కూడా ఎంతో అభివృద్ధి పదంలో నడుస్తోందని, అందుకు మేము ఎంతగానో సంతోషిస్తున్నామని బీఆర్ఎస్ పార్టీ తరపున భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుండి రేగా కాంతరావు వెంటే ఉంటామని తెలిపారు. దశాబ్ది వేడుకలను పురస్కరించుకొని ఈరోజు మా జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు గారు ఇచ్చిన ఆదేశాల అనుసారం ఈ ప్రోగ్రాం చేపట్టడం జరుగుతుంది. కేసీఆర్ గారు 9 సంవత్సరాల పరిపాలనలో ఎన్నో రకమైన సంక్షేమ పథకాలను ప్రజలకు అందజేశారు. అట్టి సంక్షేమ పథకాలని ప్రజల దృష్టికి తీసుకురావడానికి మా యువత ఎప్పుడు ముందంజలో ఉంటుందని తెలియజేసుకుంటూ ఇటువంటి కార్యక్రమాలను చేసుకుంటూ బీఆర్ఎస్ పార్టీ యొక్క ప్రతిష్టతను ప్రజలకు తెలియజెప్పడమే మా యొక్క యువత లక్ష్యంగా పెట్టుకొని మేము ముందుకు సాగుతున్నాము. దీనికి మాకు సహకరిస్తున్న మా మన్యం దొర గౌరవశ్రీ శ్రీ రేగా కాంతారావు గారికి మా హృదయపూర్వక వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అదేవిధంగా చూసుకుంటే ఏ రాష్ట్రంలోనూ లేనటు విధంగా ఈ రాష్ట్రంలో సంక్షేమ పథకాలు ఎన్నో ఆవిర్భావం చేశారు. ఇది నీళ్లు, నియామకాలు, అలాగే నిధులు అనే ఒక 3 అంశాలతోని కేసీఆర్ గారు ముందుకు పోవడం జరుగుతుంది. ఈరోజు చూసుకున్నట్టయితే రాష్ట్రంలో ఎటువంటి ఎక్కడా లేనటు విధంగా ప్రతి రాష్ట్రం మన రాష్ట్రం చూసి అప్పుడపోతున్న దృశ్యాలు కనబడుతున్నాయి.